నెక్స్ట్ చీఫ్ మినిస్టర్. మనకంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖరుడు కొడుకు అయిపోయాడు కానీ అతను నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ మనకున్నటువంటి ప్రోటోకాల్లో. ఓ ఇన్సిడెంట్ జరిగింది, దాని మీద ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవ్వాలి కానీ అంటేనే డీజీపీ సీఎం గారు సాయంత్రం దానికోసం స్పెషల్ గా ప్రెస్ మీట్ గంట సేపు స్పీచ్ ఇచ్చి నవ్వుతూ, అంత నవ్వు నేను ఎప్పుడు చూడలేదు. ఈ రియాక్షన్లు వీటితోటి ఎలక్షన్లు నడపాలనే ఆలోచన ఉంటే దయచేసి ఆ ఆలోచన నుంచి బయటపడండి. మనం మామూలుగా హేతుబద్ధంగా ఆలోచిస్తే ఒక లే మ్యాన్, మనకు సంబంధం లేదు, మనం అందరం కూడా ఎక్కడ దుబాయ్లోనో అమెరికాలోనో ఉన్నాం అనుకోండి, అలా చూసి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి అన్నవాడికి పొడిపించుకునే అవసరం ఉందా? జగన్మోహన్ జనం భావిస్తున్నారు, వెళ్ళిన చోటల్లా సక్సెస్ అవుతున్నాడు, ఏంటి పొడిపించుకోవడం వల్ల కుట్లయించుకోవడం తప్ప ఏంటి అతనికి వచ్చే బెనిఫిట్? చంద్రబాబు నాయుడికి అవసరం ఉందా? చంద్రబాబు నాయుడికి ఏంటి అవసరం తెలియదా? చంద్రబాబు నాయుడు పొడిపించాడని బయటకు వస్తే ఏమవుతుందో? చంద్రబాబు నాయుడికి ఇంకో విషయం ఇంకా బాగా తెలుసు, బాంబు పెట్టి మనిషి చచ్చిపోయే పరిస్థితిలో వెంట్రుకు వాసిలో తప్పించుకుంటేనే ఎలక్షన్ ఓడిపోయాడు. అందరం చూస్తూ మొత్తం రక్తం రక్తం అయిపోయి బయటకు వస్తేనే అలిపిరి సంఘటనలోనే. అందుకని చంద్రబాబు నాయుడు ఎవడో పొడిచి కోడికత్తో పొడిస్తే ఎలక్షన్ నెగ్గేస్తాడు అనే ఆలోచన చేయడు కదా, చేయడం సంగతి చంద్రబాబు తెలుసు. ఎక్కడా ఉంది ఇందులో వాడెవడో కుర్రాడు వచ్చేసి ఉత్తినే సర్దాగా పొడిచాడని నేను అనుకోను. ఎందుకంటే అభిమానులు మనకు తెలియకుండా చాలా మంది అభిమానులు ఉంటారు. మన శత్రువులు మనం కాసుకోగలం కానీ మన అభిమానులు మనం కాసుకోలేము. చంద్రబాబు అభిమానం ఉండొచ్చు, జగన్ అభిమానం ఉండొచ్చు, ఎవడో ఇలా చేస్తే మంచిది బాగుంటుందని నేను ఆలోచన చేసి ఉండొచ్చు. అవన్నీ తేరాలంటే నార్కో అనాలిసిస్ పెట్టచ్చు కదా. కుట్రకోణం లేకుండా ఉండదు గురు. వాడే పాపం హోటల్లో ఉద్యోగం చేసుకున్నవాడు వచ్చి పొడితే ఆ పడ్డం కూడా ఎంత సుతారంగా పొడిచాడో చూడు. అది పీక్కి తెగుంటే అన్నది కరెక్టే, కానీ వాడు ఎప్పుడైతే ఏం తప్పుతోందో టక్కని జోలు పెట్టేసుకోవడానికి అంత చిన్న కత్తి పెట్టుకుని ఉంటారు. మనిషి చుట్టూ జనం వచ్చేసి ఇటు అటు తిరుగుతూ రండి రెండు ఫోటోలు ఇచ్చినప్పుడు ఏం తప్పుతుందేమో అని అనుమానం వచ్చింది. అతను అదృష్టం ఏంటంటే కుర్రాడిది కొట్టకుండా వదిలేశారు. అదే ఎయిర్పోర్ట్ బయట జరుగుంటే ముందు కుర్రాడు చచ్చిపోను, అదే అత్యంత అభిమానంలో ఉంటారు, అత్యుత్సాహంలో మా జగన్ పొడిచారా మా జగన్ పొడిచారా అని. ఇది నా ఉద్దేశంలో అయితే ఈజీగా చాలా చిన్న సంఘటన. అది అతను పీగా తగితే అది మాత్రం నేను చూశాను, నా కళ్ళారా చూశాను. ఆ కోడి కొట్టే పీక తెగిపోయింది, పీక ఇలా ఎలాడిపోయింది, ఆ కత్తి అంత షార్ప్గా ఉంటుంది. సరిగ్గా అది ఎగిరి కొట్టేటప్పటికి అప్పటి నుంచి నేను కోడి పందాలకు వెళ్ళడం చూడటం మానేశాను, ఇంత దారుణంగా ఉంటుందని. రెండు కోళ్ళు ఇలా వచ్చి పట్టణం కొట్టింది, పీక అలా పడిపోయింది అంతే. డెఫినెట్ గా అది గనక ఇక్కడ కానీ కట్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో చచ్చిపోయేంత పరిస్థితి ఉండదు కానీ అంతమంది ఉండి ప్రాణాపాయం గ్యారంటీ, నరం తెగిపోతుంది ఖచ్చితంగా ప్రాణాపాయం 50-50 ఛాన్సులు. ఎందుకు దీని వెనకాల ఏంటి అన్నది బయట రావడం, ఇప్పుడు దానివల్ల జరిగినటువంటి నష్టం చాలా తక్కువ, ఫిజికల్ గా జరిగినటువంటి నష్టం చాలా తక్కువ. కానీ ఇలాంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఉంటారన్నది ప్రూవ్ అవ్వాలి. ఇలాంటి కాన్స్పిరసీ ఈ ప్రమాదం కూడా కాసుకుండరాని, వాడు ఎవడ అభిమానం అయినా సరే దీన్ని పురమాయించిన వాడు, వాడు చేసింది చాలా రాంగ్. దాని దృష్టిలో ఆలోచించకుండా ఆయన చేయించాడని ఈయన ఈయన చేయించాడని ఆయన అనుకుంటే ఏంటి ప్రయోజనం? ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.